Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. భోగాపురంలో అప్పుడు చంద్రబాబు భాగవతం ఇదేనా? తెలుగుదేశం పార్టీలో పెద్ద ఆయనగా కాస్త నిజాయితీ ఉన్న వ్యక్తిగా అశోక్ గజపతిరాజుకు మంచి పేరుంది. అలాంటి రాజుగారు కూడా అబద్ధాలు చెప్పేస్తున్నారు. సావాస దోషమో ఏమో, భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపనపై పచ్చి అబద్ధాలు చెప్పేశారు. తమ హయాంలోనే జరిగిన ఎయిర్పోర్టు శంకుస్థాపనకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయడం ఏంటని మండిపోయారు. రాజుగారు చెప్పింది కొంతవరకే కరెక్ట్, మిగిలినదంతా అబద్ధమే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసింది ఎన్నికల శంకుస్థాపన మాత్రమే. ఎన్నికల సమయంలో జనాల కళ్లకు గంతలు కట్టేందుకు ప్రభుత్వాలు కొన్నిసార్లు ఇలాంటి శంకుస్థాపనలు చేస్తూ ఉంటాయి. శంకుస్థాపన జరిగిందంటే నిర్మాణం కూడా మొదలైపోతుందనే జనాలు అనుకుంటారు. కానీ నిర్మాణాలు ఎప్పటికీ మొదలు కావు. కాకపోతే శంకుస్థాపనలను చూపించి పాలకులు జనాలను మాయ చేయడానికి ప్రయత్నిస్తారు. భోగాపురం విమానాశ్రయానికి చంద్రబాబు రాజుగారు చేసింది కూడా అలాంటి మాయనే. కాకపోతే జనాలు వాళ్ల మాయలో పడలేదు. అప్పట్లో రాజుగారే విమానయాన శాఖకు మంత్రి. అప్పట్లో 2019 ఫిబ్రవరి 14వ తేదీన, అంటే ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు భోగాపురం ఎయిర్పోర్టుకు శంకుస్థాపన చేశారు. పర్యావరణ అనుమతులు లేవు, విమానయాన శాఖ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేయలేదు, భూసేకరణ జరగలేదు. అప్పటికే రైతులు కోర్టులో కేసులు వేశారు. ఇన్ని అడ్డంకులున్నా చంద్రబాబు మాత్రం ఎంతో ఆర్భాటంతో శంకుస్థాపన చేసేశారు. అంటే అచ్చంగా ఎన్నికల శంకుస్థాపన చేసేసి జనాలను మోసం చేశారు. శంకుస్థాపన అయితే చేశారు, కానీ తర్వాత ఒక్క ఇటుక కూడా పడలేదు. విచిత్రం ఏంటంటే విమానాశ్రయం నిర్మాణాన్ని చూపించి హడ్కోలో చంద్రబాబు సుమారు 800 కోట్లు అప్పు తీసుకుని దారి మళ్లించేశారు. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ అవసరమైన అన్ని క్లియరెన్స్లను తీసుకుని రైతులతో మాట్లాడి భూసేకరణను పూర్తి చేశారు. కోర్టులో కేసులను క్లియర్ చేసుకున్నారు. అన్ని అనుమతులను చేతిలో పెట్టుకుని రైతులకు ప్రత్యామ్నాయంగా ఇతర గ్రామాలలో కాలనీలు కట్టించి ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు. అంటే చంద్రబాబుది ఎన్నికల శంకుస్థాపన అయితే జగన్ది నిజమైన శంకుస్థాపన అని అర్థమవుతోంది. దీనిపైన రాజుగారు అబద్ధాలు చెబితే ఎల్లో మీడియా రెచ్చిపోయి మళ్లీ పెళ్ళన్నట్లుగా వచ్చేసింది.